పత్రికలో చూసిన కొడుకు ఐఏఎస్ అవుదామంటనంట, ఆయనకు తెలియకుంటేనే ఈయన రాజకీయాలకు వచ్చిందంట. అరే సన్నాసోడ కేటీఆర్ గా ఏం మాట్లాడుతున్నావు? కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే పంచపక్ష ప్రమాణాలతో సిద్ధం చేస్తే కేకే మహేందర్ రెడ్డి నట్టేట ముంచి సిరిసిల్లలో నీ అయ్యా ఆయనకు ద్రోహం చేసి నమ్మక ద్రోహం చేసి టికెట్ నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నిన్ను గెలిపించిన మాట నిజం కాదా? ఈయననంట అయ్యకు తెలియకుంటా ఎమ్మెల్యే మంత్రి అయినంట. ఎవరికి చెప్తున్నారా? చెప్పేటోడు చెవిటోడు అయితే వినటోని కానీ ఇజ్జత్ ఉండాలంట. ఇక రెండో మాట చెప్పిండు, బొజ్జా తారకమును సీఎం పేషిలో ప్రత్యేక అధికారిగా నియమించిన ఆయన దళితుడని. ఈ దరిద్రుణ్ణి రాహుల్ బొజ్జా, బొజ్జా తారకం గారి కుమారుడు రాహుల్ బొజ్జాని సీఎం పేషిలో తీసుకున్నాను. నేను ఒక మాట అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారిని, సావధానంగా నుండి మిత్రులారా, మళ్ళా ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద బడికాడ కళ్ళు కాంపౌండ్ కాడ సావు కాడ పెళ్లి కాడ ఇది మాట్లాడాలి. ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ కనిపిస్తే చాలు, కేసీఆర్ ఎగిరి గంతేసి బోర్ల బొక్కలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు. అవునా? అవునా? ప్రణబ్ ముఖర్జీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కనిపిస్తే బోర్ల బొక్కలు వండి సాష్టాంగ నమస్కారం చేసేటోడు కేసీఆర్. అవునా? కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా? కనీసం చేతులెత్తి నమస్కారం పెట్టిండా? ఈడు దళితుల బాగు కోరుకున్నట్టోడా?